Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ షిఫ్టింగ్ ప్రకటన వెనుక జగన్ వ్యూహం ఇదేనా? శ్రీకాకుళం పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. అదేంటంటే, సెప్టెంబర్ నుండి విశాఖపట్నంలోనే తాను కాపురం ఉండబోతున్నారట. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే తాను విశాఖకు వచ్చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి 3 రాజధానుల వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. కోర్టు విచారణలో ఉన్న అంశాలపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, కానీ అందరూ అన్ని అంశాలపైన మాట్లాడేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ కూడా సెప్టెంబర్ నుండే విశాఖకు వచ్చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎక్కడ కూర్చుని పాలన చేయాలన్నది పూర్తిగా జగన్ ఇష్టమే. ఇందులో ఎవరూ అభ్యంతరం చెప్పేందుకు లేదు, కోర్టులు కూడా అడ్డుకునేందుకు లేదు. ఈ విషయం తెలుసు కాబట్టే తాను వైజాగ్ వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడే 2 విషయాలున్నాయి. అవేంటంటే, సెప్టెంబర్లోగా సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగి తీర్పు అనుకూలంగా వస్తే హ్యాపీగా అధికారికంగానే జగన్ వైజాగ్ వచ్చేస్తారు. జగన్కు ఏదైనా ఒకటే. ఒకవేళ 3 రాజధానుల విషయంలో తీర్పు వ్యతిరేకంగా వస్తే వచ్చినా నష్టం లేదు, జగన్ మాత్రం విశాఖపట్నంకు మారిపోతారు. వ్యతిరేక తీర్పు వస్తే ప్రతిపక్షాలు ఓర్వలేనితనం వల్లే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాలేదని చంద్రబాబు నాయుడు అండుకోపాయ బాధ్యతను నెట్టేస్తారు. ఇది వాస్తవం కాబట్టి జనాలు కూడా కాదనేందుకు లేదు. రేపటి ఎన్నికలలో ఉత్తరాంధ్ర కర్నూలులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ను బూచీగా చూపించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తారు. జగన్ వాదనతో ఏకీభవించే వాళ్ళు చంద్రబాబు పవన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఏకీభవించిన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. మొత్తానికి విశాఖకు షిఫ్ట్ అయ్యే విషయంలో లాభ నష్టాలు అన్నీ ఆలోచించుకున్న తర్వాతే జగన్ బహిరంగంగా ప్రకటించినట్లు అర్థమైపోతుంది. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి, మరోవైపు సుప్రీంకోర్టులో కేసు ఎప్పటికి తెమలుతుందో తెలియదు. ఈ నేపథ్యంలోనే జగన్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ స్టెప్ వైసీపీకి ప్లస్ అవుతుందో లేకపోతే మైనస్ అవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.